0702-0709-0402-33-10714. Good afternoon, Doctor. Common ga dantalaku sambandhinchina samasyalu enduku vastayi antaru? First ela modalavutayi? ఎస్ చాలా వరకు చెప్పాలి అంటే మా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఫస్ట్ కంప్లైంట్ ఏంటి పిప్పి పళ్ళు నోట్లో రంధ్రాలు ఏర్పడి పిప్పి పళ్ళు ఏర్పడి బాగా నొప్పిగా ఉంటే తప్ప డాక్టర్ దగ్గరికి రావట్లేదు ఇంకొకటి ఏంటి నోటి దుర్వాసన అనే సమస్యతో కూడా వస్తుంటారు చిగుర్లలో వ్యాధులు ఉండడం వల్ల నోటి దుర్వాసన బాగా ఉంటుంది ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇవన్నీ కాకుండా ఇప్పుడు కాస్మెటిక్ డెంటిస్ట్రీ వైపు చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు నొప్పి అనే కంప్లైంట్ లేకుండా కూడా మా పళ్ళు వరుసను అందంగా తయారు చేయండి నవ్వితే అందంగా కనపడాలి చిగుళ్ళు మరి ఇంత గులాబీ రంగు కలర్ లో అంటే పింక్ కలర్ గమ్స్ కావాలి అని లేకపోతే బాగా ఎత్తు పళ్ళు ఉన్నాయనో వంకర పళ్ళు ఉన్నాయనో లేకపోతే ఒకప్పుడు తెల్లగా ఉండే పళ్ళు ఇప్పుడు కలర్ మారి ఎల్లోయిష్ కలర్ షేడ్ లోకి వస్తున్నాయనో లేకపోతే పళ్ళ మధ్య సందులు ఏర్పడుతున్నాయి కొత్తగా ఏర్పడుతున్నాయనో ఇలా చాలా వరకు 70-80% పేషెంట్స్ కాస్మెటిక్ రీజన్స్ తో వస్తున్నారు సో నేను గమనించింది ఏంటంటే పెయిన్ అని కాకుండా డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా వైడ్ గా కాస్మెటిక్ వైపు చేంజ్ అవుతా ఉన్నాయి అవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇప్పుడు ప్రతి చిన్న సమస్యకి డెంటల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ఇప్పుడు 100% సొల్యూషన్స్ ఉన్నాయి చక్కగా అందంగా పళ్ళువరస తీసుకురావచ్చు ఎత్తుపళ్ళు ఉంటే కరెక్ట్ చేయొచ్చు వంగరపళ్ళని కరెక్ట్ చేయొచ్చు స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు 35 ఇయర్స్ దాటినా 45 ఇయర్స్ దాటినా ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే క్లినిక్స్ లో స్మైల్ డిజైనింగ్ అనే కేసులు 45 సంవత్సరాలు దాటిన పేషెంట్స్ ని ఎక్కువ మందిని నేను చూడడం జరుగుతుంది సో స్మైల్ డిజైనింగ్ పట్ల కాస్మెటిక్ డెంటిస్ట్రీ పట్ల మరింత అవగాహన పెరిగిందనే చెప్పాలి అందం పట్ల మరి అందమైన చిరునవ్వు పట్ల చాలా మంది ఆకర్షితులు అవుతున్నారనే చెప్పాలి ఈ రోజుల్లో స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి దాన్ని ఎలా చేస్తారు ఎస్ స్మైల్ డిజైనింగ్ అనేది ఇట్స్ అ వైడ్ సబ్జెక్ట్ అమ్మా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వీ కెనాట్ సే ఇన్ 5 or 10 మినిట్స్ ఎలాంటి సమస్య ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒక వయసు వరకు చాలా చక్కగా ఉంటాయి 35 ఇయర్స్ దాటిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఆడవాళ్ళలో తీసుకుంటే డెలివరీ టైం తర్వాత పళ్ళ మధ్య సందులు ఏర్పడుతూ ఉంటాయి అయితే పళ్ళు ఎత్తు పెరగడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి వాళ్ళకు ఉండే హ్యాబిట్స్ వల్ల పళ్ళు కలర్ మారిపోతూ ఉంటాయి మెన్లో తీసుకుంటే మగవారిలో హ్యాబిట్స్ ఉంటాయి సిగరెట్ గుట్కా అయితే పాన్ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల ఏమవుతుంది పళ్ళు కలర్ మారిపోతూ ఉంటాయి సో వాళ్ళకి కావాల్సింది ఏంటి మళ్ళీ అగైన్ మళ్ళీ చక్కటి చిరునవ్వు వాళ్ళకి కావాలి సో అదంతా కూడా స్మైల్ డిజైనింగ్ చేయడం పాసిబిలిటీ ఉంది కొంతమంది పేరెంట్స్ 8-9 ఇయర్స్కే వాళ్ళ పిల్లల స్మైల్ ని ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు ఒకప్పుడు ఏంటి 12 ఇయర్స్ వచ్చాక క్లిప్పులు ట్రీట్మెంట్ చేసి ఎత్తు పళ్ళు వంకర పళ్ళు తగ్గించుకుంటాము అని చెప్పేవారు కానీ ఇప్పుడు కండిషన్స్ లో ఏంటి 8-9 ఇయర్స్కే పిల్లలు తీసుకొచ్చి 20 ఇయర్స్ వచ్చినప్పుడు మా పిల్లల స్మైల్ లైన్ కరెక్ట్ గా ఉండాలి అందమైన చిరునవ్వు ఉండాలి వాళ్ళ దవడ ఎముకలు పై దవడ ఎముక కింద దవడ ఎముక కరెక్ట్ గా అంటే ప్రొపోర్షనేట్ గా ఉండాలి అని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు సో క్లిప్పుల చికిత్స కూడా స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు స్మైల్ డిజైనింగ్ అనగానే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే విషయం ఏంటంటే ముందు పళ్ళు అన్ని పీకేసి కొత్త పళ్ళు పెడతారని అనుకుంటారండి డెఫినెట్ గా అది మటుకు స్మైల్ డిజైనింగ్ కాదు మీ పళ్ళనే ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేస్తూ చక్కగా ఆల్టర్ చేయడమే స్మైల్ డిజైనింగ్ అది ఏ విధంగా నాకు కావచ్చు అరగంటలో చేసే ఫిల్లింగ్ లు స్మైల్ డిజైనింగే 2-3 రోజులు వ్యవధి తీసుకుని లామినేట్స్ చేయడము స్మైల్ డిజైనింగే సంవత్సర కాలం తీసుకుని క్లిప్పుల చికిత్సతో అందమైన పళ్ళువరస తీసుకురావడము స్మైల్ డిజైనింగే ఇంప్లాంట్స్ వేసి నోటి నిండా పళ్ళు పడడాన్ని స్మైల్ డిజైనింగే అంటారు ఎవరికి పేషెంట్ కి తగినట్టు వాళ్ళు కోరిన విధానాన్ని బట్టి వాళ్ళ వయసుని వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా వాళ్ళ పళ్ళువరసను తీర్చిదిద్దడానికి స్మైల్ డిజైనింగ్ అంటారు కాలర్స్ తో మాట్లాడదాం రాజశేఖర్ రెడ్డి గారు గద్వాల నుండి మాట్లాడుతున్నారు రాజశేఖర్ రెడ్డి గారు హలో కాల్ కట్టాలంటే మీరు చెప్పారు పళ్ళ మీద కలర్ మారిపోవడం మొదటి నుంచి అది లేకపోయినప్పటికీ ఒక ఏజ్ వచ్చేటప్పటికి కనిపిస్తుంది దాన్ని ఏ విధంగా క్లియర్ చేస్తారు ఎస్ అమ్మా గుడ్ ఒక వయసు తర్వాత మనం తీసుకునే కలరింగ్ ఏజెంట్స్ వల్ల కొంతమంది కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే హ్యాబిట్ ఉంటుంది కొంతమంది బ్లాక్ టీ బ్లాక్ కాఫీ తాగుతారు కొంతమంది టీలు కాఫీలు ఎక్కువ తాగుతారు కొంతమంది నేను చెప్పినట్టు హ్యాబిట్స్ ఉంటాయి సో వీళ్ళందరికీ కూడా బ్లీచింగ్ అనే టెక్నాలజీ చక్కగా ఉపయోగపడుతుందండి సో మళ్ళీ నార్మల్ కలర్ ని తీసుకురావడం ఇప్పుడు సాధ్యమే రంగు మారిపోయింది ఏజింగ్ ప్రాసెస్ అని మటుకు డెఫినెట్ గా అనుకోకండి ఏజ్ వచ్చింది కాబట్టి కలర్ మారిపోయి ఇంక ఇలానే ఉండాలి లైఫ్ లాంగ్ అనే పరిస్థితి ఇప్పుడు లేదు చక్కగా ఏ ఏజ్ వాళ్ళన్నా కూడా చక్కగా బ్లీచింగ్ టెక్నాలజీ ఇప్పుడు ఈ సమస్యతో హాస్పిటల్ కి వస్తే చక్కగా పళ్ళు క్లీన్ చేసి తర్వాత పాలిషింగ్ చేసి బ్లీచ్ చేస్తారు ఇలా బ్లీచ్ చేసుకోవడం వల్ల మళ్ళీ తిరిగి నార్మల్ కలర్ వస్తుంది ఇప్పుడు చాలా వరకు చూస్తే తెలంగాణ రీజియన్ లో ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఫ్లోరోసిస్ అనే బాధ ఇబ్బంది పడుతూ ఉంటారు అది పుట్టుకతోనే పాపం వాళ్ళకి పసుపచ్చ చారాలతో పళ్ళు మొలుస్తాయి సో వీటిని ఏం చేయాలి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు గట్టిగా పళ్ళు తొంగుకుంటుంటారు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో అలా ఏమి ఇప్పుడు అవసరం లేదండి వాళ్ళకి కూడా మంచి ప్రత్యామ్నాయం
రకాలు ఉన్నాయి, అది మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫ్లోరోసిస్ తో ఇబ్బంది పడే వాళ్లకు కూడా చక్కగా లామినేట్స్ చేయవచ్చు, లేదా బ్లీచింగ్ అనేది ఫ్లోరోసిస్ లో గ్రేడ్స్ ఉంటాయి, అదే ఎర్లీ స్టేజెస్ ఎర్లీ గ్రేడింగ్స్ లో కనుక ఉంటే బ్లీచింగ్ తో ఫ్లోరోసిస్ ని పోగొట్టచ్చు. అలా కాదు కొంచెం సివియర్ గా ఉంది అంటే పళ్ళు ముక్కలు ముక్కలుగా ఊడిపోతున్నాయి, పైన పెచ్చులు ఊడిపోతున్నాయి, ఇలాంటి వాళ్ళకు కూడా చక్కగా లామినేటింగ్ గానీ క్రౌన్స్ గానీ చేసి తిరిగి మంచి అందమైన పలువరసని తీసుకురావచ్చు. నెక్స్ట్ కాలర్ మణిపాల్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నారు. మణిపాల్ గారు హలో, చెప్పండి మణిపాల్. గుడ్ ఆఫ్టర్నూన్ మణిపాల్ గారు, చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. హలో చెప్పండి. మళ్ళీ కంటి నొప్పి స్టార్ట్ అయింది మేడం. ఓకే, సో మణిపాల్ గారు మీరు చెప్పే సమస్య నాకు క్లియర్ గా అర్థం కావట్లేదు. మీరు ఫ్లాప్ సర్జరీ చేయించుకున్నారని చెప్తున్నారు, లేకపోతే పళ్ళ పైన క్యాపింగ్ చేయించుకున్నారని చెప్తున్నారో నాకు అర్థం అవట్లేదు. పళ్ళు ఎందుకు క్యాప్ చేశారు అనేది కూడా నాకు తెలియడం లేదు. సో కన్ఫ్యూజన్ ఏం లేదండి, మీ ప్రాబ్లం పెయినే అయితే సాల్వ్ అయిపోతుంది. హైదరాబాద్ నుంచి అంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో మాకు 22 బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది, 4142000 నెంబర్ కి ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి క్లియర్ గా చెప్పండి మీ సమస్య ఏంటి, మీరు దేనికి ఇబ్బంది పడుతున్నారు అని. వాళ్ళకి స్పెషలిస్ట్లు వస్తారు మీకు లైన్ లోకి, అప్పుడు మీరు క్లియర్ గా చెప్తే వాళ్ళు మీకు కరెక్ట్ గా గైడ్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది. డెంటల్ లో ఈ రోజు సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్ గా లేదు. అలా కాదు మీకు అది కూడా ఇబ్బంది అనుకుంటే www.parthadental.com అనే మా వెబ్సైట్ లో లైవ్ చాట్ ఉంది, మేమన్నీ ఫోటోగ్రాఫ్స్ తీసుకుని పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే వెంటనే మీరు లైవ్ చాట్ చేయొచ్చు డాక్టర్స్ తోని, మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి. సో నెగ్లెక్ట్ చేయకండి, నెగ్లెక్ట్ చేస్తేనే కాంప్లికేట్ అవుతాయి ఏమన్నా ఎప్పుడైనా. అలాగే టూత్ సెన్సిటివిటీతో చాలా మంది బాధపడుతుంటారు, ఈ మధ్య చాలా రెగ్యులర్ ప్రాబ్లం, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.